తెలుగు తల్లులందరికి తెలుగు దేశం కార్యకర్త సోదర అన్నలకు సోదరీమణులకు అక్కలకు అమ్మలకు స్వాగతం సుస్వాగతం రాష్ట్ర నలుగుల నుంచి ఇక్కడికి వచ్చి ఈ మహా సభని ఈ మహా నాడిని విజయవంతం చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు వేదికను అలంకరించిన మహా నాయకులకు నాయకులకు అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ మహానాడు జరుగుతున్న గడ్డ ఎన్నో హృదయ సంకేతాలు నెగరేసిన గడ్డ ఇది ఎన్నో హృదయాలను చవి చూసిన మట్టి ఇది అలాంటి గడ్డ మీద ఈ రోజు ఈ మహానాడు జరుగుతుంది దానికి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ గడ్డ మీద ఈ రోజు మనందరం ఆత్మ ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే ఎన్నికల్లో ఈ రోజు ఉన్న అసమర్థ ప్రభుత్వం వల్ల ఎప్పుడు వస్తుందో తెలియదు రాబోయే ఎన్నికల్లో మన కార్యకర్తలు మనందరం కష్టపడి కృషి చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని మీ అందరూ మనందరం ప్రమాణం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎంత పెద్ద ఉద్యమమైన ఒక్కడితోనే మొదలవుతుంది ఎంత పెద్ద పెన్నుతో సైన్ అయినా ఒక్క చిలుకుతోనే ప్రారంభమవుతుంది ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ ఆనాడు ఒక్కడితోనే మొదలైంది ఆయన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయనకి అండగా ఉండి ఆయనకి తోడుగా నిలిచి మీరందరూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఒక కార్యకర్తల పార్టీగా ఒక మహా పార్టీగా ఆవిర్భవించేలా చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరితో పాటు నేను నా ఆఖరి రక్తపు బొట్టు వరకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ అందరితో పాటు నేను కూడా ప్రాణ త్యాగానికి సైతం లెక్క చేయకుండా పోరాడతానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ఎన్టీఆర్ జై ఆర్ఎన్టీఆర్ జై తెలుగుదేశం ఈ రోజు ఈ సభ సందర్భంగా మా ఆయన రెండు కోరికలు కోరుదాం అనుకున్నాను పార్టీలో యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి మావయ్య పార్టీలో ఎందుకంటే పార్టీలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి యువత మహిళలు ఆనాడు తాతయ్య గారు పార్టీని స్థాపించినప్పుడు చేదోడు వాదోడుగా నిలిచి పార్టీకి వెన్నెముకలయ్యారు పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యువతకి మహిళలకి ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం పార్టీకి కష్టపడిన వాళ్ళు నిజాయితీగా నిస్వార్థంగా కష్టపడిన వాళ్ళు కూడా గుర్తింపు కల్పించాలని మిమ్మల్ని ఈ మహానాడు సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ